ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా కైక్లూరు నియోజకవర్గంలోని ముదిరేపల్లి మండలం రాజానగరంలో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ తో నిరాశ్రయులైన గుడిసె వెంకటేశ్వర కుటుంబానికి తనవంతు సేవగా నిత్యావసర సరుకులు గృహోపకరణాలకు 10,000 రూపాయలు ఇచ్చారు అంబుల వైష్ణవి. రాజానగరంలో తెల్లవారుజామున ప్రజలందరూ నిద్రావస్థలో ఉన్న సమయాన విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ అయి గుడిసె వెంకటేశ్వరరావు కుటుంబీకులు గమనించి లోపే ఇల్లు గొడ్లసావిడి అగ్నికి ఆహుతై చుట్టుపక్కల ప్రజలు వచ్చి ఆర్పడానికి వీలు లేకుండా మండలంలో గృహ సామగ్రి మొత్తం బూడిదైపోయింది. గొడ్లసావిడిలో ఉన్న మూగ జీవాలైన 2 గేదెలు అగ్ని మంటల్లో గేదెల వెనుక భాగం పూర్తిగా కాలిపోగా ఏమి చేయాలో తెలియక సహాయం కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసి రాత్రుతం చాటుకున్న అంబుల వైష్ణవి తన తండ్రి ద్వారా నిత్యావసర సరుకులు 10,000 రూపాయల రొక్కము సహాయం చేయటాన్ని చూసి వైష్ణవి చేస్తున్న సేవకి బాధితులు 100 ఏళ్లు చల్లగా ఉండాలని కోరారు. మేటర్ అంత చెప్పారు కదా పాప గారి గురించి, పాప గారు అంట దానం చేస్తుందని. Thank you.